ప్రతి తల్లి దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్య ప్రకారము ఆమె జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి తల్లి దేవుని వాక్యాన్ని చదవకపోయినట్లయితే, దేవుని వాక్య ప్రకారం ప్రతి తల్లి తన జీవితాన్ని నిర్మించుకోలేకపోతే ఆ పిల్లలకు కూడా ఏం నేర్పిస్తుందంటే పనికిరాని విషయాలు నేర్పిస్తుంది. నేర్పించాల్సిన పనిలా వాళ్ళే నేర్చుకునేస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక తల్లి ఉంది. ఈ తల్లి ఎలాంటిదంటే ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేక తల్లులకు ఆమె సాదృశ్యముగా ఉంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 22:3 దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చను, కనుక అతడు అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచాడు. ఎవరు ఈ మహాతల్లి అంటే 2వ వచనంలో చెప్పబడింది, అహజ్యాయేలను ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఉమ్రి కుమార్తె, ఆమె పేరు అథల్య. ఉన్నారా అథల్యాలు ఈ రోజుల్లో? మదర్స్ డేగా ప్రతి తల్లి పరిశీలన చేసుకోవాలి. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకు? నీ నుండి నీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ఆ అథల్య నేర్పించింది ఆ యొక్క రాజైనటువంటి అహజ్యాకు దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది. దాంతో అతడు దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడు మార్గములో అతడు నడిచాడు. చాలామంది పిల్లలు వారి జీవితాల్లో నాశనం అయిపోవడానికి కారణం వారి తల్లులు. నాశనం అయిపోయిన తర్వాత ఏడ్చేది కూడా తల్లులే. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ నీ పిల్లలను నీవు సరైనటువంటి మార్గంలో నడిపించకుండా దుర్మార్గంలో నడిపించేటువంటి తల్లి అయినటువంటి అథల్యాగా నీవు ఉంటే నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం. ఈ దినాల్లో తల్లులకు వారి బిడ్డలంటే ఎంత ప్రేమ అంటే, నాయన కాసేపు బైబిల్ చదువుకోరా అని చెప్పేవాళ్ళు లేరు. టిఫిన్ చేయరా, టిఫిన్ చేయరా, టిఫిన్ చేయరా, ఏం సస్తాడా టిఫిన్ చేయకపోతే? ఒక దోశ వేస్తారు, ఇంకోటి తినరా, వాడు వద్దు అంటాడు. నాయన ఇది తిన్న, ఆయన ఇది బాగుంది, బాగా కాలింది, ఇది నూనె వేసినాను రా, ఆమ్లెట్ వేసినాను రా, మంచిదే, శ్రద్ధ కలిగి ఉన్నావు నీ బిడ్డల పట్ల. ఒక తల్లివిగా నీ బిడ్డలు ఎప్పుడైనా ఈరోజు బైబుల్ చదివావా అని ప్రశ్నించారా? బైబుల్ చదవమని ప్రోత్సహించారా? నీవు పరిశుద్ధంగా జీవించాలి అన్నటువంటి బోధ తల్లులు చేస్తూ ఉన్నారా? ఎంతమంది తల్లులు అలా ఉన్నారు? దుర్మార్గముగా ప్రవర్తించడానికి ఆమె నేర్పించింది. కాబట్టి తల్లులు ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథం 22:6 దేవుని వాక్యము సెలవిస్తోంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లివిగా నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నీ బిడ్డలు నడవలసినటువంటి మార్గములో నడిచే విధముగా వారికి నీవు నేర్పించాలి. దుర్మార్గంగా ప్రవర్తించడం కాదు. తినమని తాగమని చెప్తున్నటువంటి నీవు ఎందుకు బైబుల్ చదవమని చెప్పవు? ఎందుకు మందిరానికి రమ్మని చెప్పవు? పరీక్ష అంటే ఈమె ముందు లేచి వాణ్ణి నిద్ర లేపుతుంది. మంచిదే, లోక సంబంధమైన విషయాలను నీ పిల్లలు చక్కగా ఉండాలనేటువంటి ఆశ నీవు కలిగి ఉన్నావు. అయితే ఆత్మీయ జీవితంలో రే మందిరానికి రారా అని చెప్పి ఎప్పుడైనా లేపుతుందా? వాడు అలారం పెట్టుకున్నా ఈరోజు ఆదివారం కాబట్టి అలారం ఆఫ్ చేస్తుంది, కొంతసేపు పడుకోనిలే. కాబట్టి తల్లి సరైనటువంటి మార్గములను పిల్లలకు బోధించాలి. ఎస్, తల్లి అయ్యేటువంటి భాగ్యం మంచిదే, గొప్పదే, ఉన్నతమైనటువంటిదే. అయితే తల్లివిగా నీవు ఏమి చేస్తూ ఉన్నావు? దయచేసి అతల్యలాగా ఉండద్దండి.
చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే, చెడిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు సరైనటువంటి వాళ్ళు కాదు బ్రదర్, ఎప్పుడు చూసుకున్నా కొట్లాడుకునేటువంటి వాళ్ళు, ఎప్పుడు చూసినా ఆమె ఏదో ఆమె పనులే కానీ మమ్మల్ని సరిగా పెంచలేదు. విశ్వాస జీవితంలో నీవు ఎప్పటికీ ఎవరిని కూడా బ్లేమ్ చేయలేవు తెలుసా. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అపవాది నన్ను శోధించాడంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన నా భార్య నాయన కాబట్టి ఇలా అయిందంటే దేవుడు ఒప్పుకోడు. నా తల్లి తండ్రి అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి వారి మీద నీవు నిందలు వేసినా ఒప్పుకోడు. ఎందుకంటే స్వయంగా ప్రతి సందర్భంలో పరిస్థితిలో నీవు తీర్మానం చేసేటువంటి కృపను దేవునికి ఇస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక తల్లి ఉంది. ఆ తల్లి ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తుంది. అయితే ఆ కుమారుడు ఏం చేశాడంటే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలోని 15వ అధ్యాయం 16వ వచనం. మరియు తన తల్లి అయిన మైకా అసహ్యమైన ఒక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. మయకా అన్నటువంటి తల్లి ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహములను నిలిపింది. అంటే ఒక రకంగా ఆమె కుమారుడైనటువంటి ఆశాను ఆమె దుర్మార్గంలో నడిపించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసింది. అతల్య తల్లి చెప్పిన విధముగా ఈయన చేయడానికి ఇష్టపడలే. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ రాజు ప్రతి తల్లి బిడ్డలు ఎలా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుందంటే ఆశలాగుండాలి. వీరు గుర్తించారు ఆమె తల్లి చేసినటువంటి పని సరైనటువంటిది కాదు. ఆమె నిలిపినటువంటి ఆ యొక్క విగ్రహము, మనము దేవునికి వ్యతిరేకంగా నడవడానికి ప్రేరేపించేటువంటి స్థితిని కలిగించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఆయన ఏం చేశాడు, త్రోసివేశాడు. మదర్స్ డే జరుపుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి, తల్లిని కొనియాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి బిడ్డ కూడా వారి జీవితాల్లో నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ప్రభువునందు అంటే వారు చేసేటువంటి బోధ, వారు నేర్పించేటువంటి విషయాలు ఒకవేళ ప్రభువు వాక్యానికి అనుకూలంగా ఉంటే మీరు వారికి విధేయులై ఉండండి. తండ్రి తాగుతున్నాడు, రే నాయన 2 బాటిల్దే, నువ్వు ఒకటి తాగు నేను ఒకటి తాగుతానంటే దాన్ని చేయమని కాదు, అయ్యో ప్రభు మనం విధేయత చూపాలన్నాడు విధేయత చూపాలని కాదు. ఆశ దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క మార్గమును తల్లి ఏర్పరిచినప్పటికీ త్రోసివేసి దాని రూపురేఖలు లేకుండా ఆయన నాశనం చేసి పాడేశాడు. కాబట్టి మీ జీవితాల్లో ఒకవేళ నీ తల్లి నీ తండ్రి దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు చేయమని ప్రేరేపిస్తూ ఉంటే అది దేవుని చిత్తము కానే కాదు, దాని గురించి నీవు ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఆ మార్గాన్ని వదిలిపెట్టు, ఆ త్రోవను విడిచిపెట్టు, ఆ ఆలోచనను నీవు తీసుకొనవద్దు. నీవు ఎలాంటి తల్లివిగా ఉండాలంటే అతల్యలాగా ఉండకూడదు, మయకాలాగా ఉండకూడదు. నీవు ఎవరిలాగుండాలంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయ్య అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతిని పౌలు చూసి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని, ఒక యవ్వనునిగా ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆశ ఆసక్తిని పౌలు గుర్తించి, అసలు ఇంత చక్కగా దేవుని కొరకు తిమోతి నిలబడగలుగుతున్నాడంటే, దేవుని పరిచర్యలో ఆయన సహకరించగలుగుతూ ఉన్నాడంటే ఏంటి కారణమని పౌలు చూసినప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే
ఆయన తల్లి అయినటువంటి యునీకేలో నుండి ఆ విశ్వాసము తిమోతిలోనికి వచ్చింది. కాబట్టి ప్రతి తల్లి నుండి కూడా ప్రతి బిడ్డ ఏమి పొందుకోవాలంటే ఆ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా. చాలామంది తల్లులు పిల్లలు వారి పోలికలో ఉంటే చాలా సంతోషిస్తారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ప్రతి తల్లిలో నుండి వారి బిడ్డలలోనికి రావాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే, పోలిక ఏంటంటే, రూపం ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి విశ్వాసమును నీ పిల్లలకు నీవు అనుగ్రహించేటువంటి తల్లివిగా ఉండాలి. తిమోతి తల్లి అయినటువంటి యునీకే, అసలు ఆమెకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది? ఆమె తల్లి అయినటువంటి లోయలో నుండి ఆ యొక్క కుమార్తె అయినటువంటి యునీకేలోకి విశ్వాసం వచ్చింది. ఆమెలో నుండి తిమోతిలోనికి వచ్చింది. సరే, ఈ తల్లిని మనం చూసాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి తల్లి ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు తల్లిలాగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు యొక్క తల్లికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆమె యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో దాదాపు ఆమె యేసు ప్రభువు వెంటే ఉన్నది. హల్లెలూయా. ప్రతి తల్లి దేవుణ్ణి వెంబడించేదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి నీవు వెంబడించకుండా, దేవుని వాక్యాన్ని నీవు చదవకుండా, దేవునికి నీవు ప్రార్థన చేయకుండా ఉంటే ఎప్పటికీ నీ పిల్లలను ఆ విధంగా నడిపించలేవు. కాబట్టి ప్రతి తల్లి దేవుణ్ణి వెంబడించేదిగా ఉండాలి. మరియా, యేసు దగ్గర ఉన్నటువంటి సందర్భాలు చెప్పండి, కొద్దిగా మేలుకోండి. ఎక్కడ? కానా వివాహంలో యేసు తల్లి అక్కడ ఉండెను. ఇంకా ఎక్కడ? సిలువ మీద యేసు తల్లి అక్కడ ఉండింది. యేసు బోధించేటప్పుడు చాలాసార్లు యేసు ప్రభువుని చూడాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏ విధంగా అయితే యేసు తల్లి అయినటువంటి మరియా దేవుని చెంత ఉండడం మనం చూస్తున్నామో, ఆ విధముగా ప్రతి తల్లి కూడా మొదటిగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. నీవు దేవునితో సహవాసమును కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 2:2 యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. 3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసుకు దగ్గరగా జీవించేటువంటి తల్లిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, అక్కడ ఆమె కుటుంబంలో, ఆమె జీవితంలో, లేకపోతే ఆమె ఉంటున్నటువంటి పరిస్థితిలో ఏదైనా ఒక లోపమో, ఒక కష్టమో, ఇరుకో, ఇబ్బందో, ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైతే ఆమె ఆ సమస్యను దేవుని దగ్గరికి తీసుకొని పోతుంది. హల్లెలూయా. ఎంతమంది తల్లులు ఇంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను బట్టి భర్తలను వేధిస్తూ ఉన్నారు. ఎంతమంది భర్తలు ఏదో లేదని భార్యలను కొడుతూ తిడుతూ ఉన్నారు. ఎవరినో తిడితేనో కొడుతోనో పోయేటువంటి సమస్యలు కావవి. దేవునితో నీవు ఎందుకు సమయాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలంటే దేవునితో నీవు నడుస్తున్నటువంటి తల్లివైతే, దేవుని వెంట ఉంటున్నటువంటి స్త్రీవి నీవైతే, నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి సమస్యను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తావు. నీ పిల్లలు నీ మాట వినడం లేదా, నీ భర్త నిన్ను ప్రేమించడం లేదా, కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలైనా కావచ్చు, నీవు ఆ సమస్యను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తావు. అది చూడాలి నీ పిల్లలు. నీ పిల్లలు నేర్చుకోవాలి అదేంటిదంటే, నా జీవితంలో ఒక సమస్య వస్తే నా తల్లి ఏ విధంగా అయితే నా దేవుని దగ్గరికి వెళ్ళిందో ఆ విధంగా నేను కూడా నా సమస్యలో నా దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి
విషయం నీ నుండి నీ పిల్లలు నేర్చుకోవాలి. అది లేదు, ఇది లేదు, చీర లేదు, దానికి మ్యాచింగ్ లేదు, నగలు లేవని నీ భర్తతో కొట్లాడితే పిల్లలదే నేర్చుకుంటారు, వాళ్ళు కొట్లాడతారు, దాని వలన కుటుంబం నాశనమైపోతుంది. సరే, ఆ సమస్యను యేసు దగ్గరికి మరియా తీసుకొని వెళ్ళింది. వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఇస్తున్నటువంటి జవాబు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 4వ వచనాన్ని చదువుదాం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఎంతమంది తల్లులు వారి పిల్లలను అర్థం చేసుకుంటూ ఉన్నారు, ఎప్పుడు చూసినా నీ చీరలు, నీ మ్యాచింగ్లు, నీ బంగారు, నీ నగలు నీవే అయిపోతే ఎప్పుడు నీ పిల్లలు నీవు అర్థం చేసుకుంటావు? ఎందుకు చాలా కుటుంబాలలో కుటుంబంలో ఐక్యత లేకుండా, కుటుంబం ఒక దేవుని నివాస స్థలముగా కట్టబడలేకపోతుందంటే కుటుంబంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. పిల్లలను చాలామంది తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం లేదు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి పనికిరానివే పట్టించుకునేదానికి వారికి సమయం సరిపోవడం లేదు. చాలామంది తల్లులు బిడ్డలను ప్రేమించరు, ఊరిలో వారిని ప్రేమిస్తారు. చాలామంది భర్తలు భార్యలను ప్రేమించరు, ఊరిలో వారిని ప్రేమిస్తారు. చాలామంది భార్యలు భర్తలను గౌరవించరు, కానీ ఎవడో పనికి మాలని గౌరవిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులను సన్మానించరు, ఎవరినో సన్మానిస్తారు. ఎందుకు ఈ దుస్థితి అంటే క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో వారికి దేవునితో సరైనటువంటి సంబంధం లేదు, దేవునితో సరైనటువంటి సహవాసం వారికి లేదు. అయితే మరియా ఇక్కడ యేసును సరిగ్గా అర్థం చేసుకునేది. మనం ఆటి వరకు చదివితే మరియా చాలా కోపపడాలి కదా, ఆమె ఏదో సమస్య వస్తే ఒక లోటు అక్కడ కనిపిస్తే ఈయన దేవుడు కాబట్టి ఈయన దగ్గరికి ఆ సమస్యను తీసుకుని పోతే దీన్ని పరిష్కరిస్తాడు కాబట్టి యేసు దగ్గరికి వెళ్ళి చెప్దామని యేసు దగ్గరికి వచ్చి చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నాతో నీకేం పని, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఆ మాట చెప్తే ఎంతమంది తల్లులు మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు చెప్పండి. ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అంటేనే ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారో, లగేజ్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. నీ భార్య ముందర అట్లా అన్నావు కదరా, యేసు తల్లి ఆమె, అక్కడ ఉన్నటువంటి వారికి తెలుసు ఆమె యేసు తల్లి అని. ఆ సమస్యను యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళి చెబితే యేసు అంటున్నాడు, నాతో నీకేంటి, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఆ తల్లి యేసు వెంట ఉంది కాబట్టి, యేసుతో సహవాసాన్ని కలిగి ఉంది కాబట్టి దాన్ని సరిగ్గా అర్థం చేసుకునింది. యేసు ఎందుకు ఆ మాటలు అన్నాడో తెలుసా, అమ్మా నాతో కాదు నీకు పని. ఎస్, నేను కూడా చూస్తున్నా ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆశ నాలో కూడా ఉంది, ఇక్కడ నేనున్నాను కాబట్టి ఈ వివాహంలో ఎలాంటి కొరత లేకుండా ఉండడం నేను చూడాలి, నాకు తెలుసు. అయితే నీవు ఏం చేయాలంటే, నీకు ఎవరితో పని అంటే ఇదిగో ఆ పరిచారకులతో పోయి చెప్పు. ఏమని, ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. నాకు తెలుసమ్మా ఏమి లోటుపాటు ఉందో, నేను చేస్తాను. అవును, ద్రాక్షారసం అయిపోయింది, అంతకంటే మరీ శ్రేష్టకరమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఎవరు సిద్ధంగా లేరంటే అక్కడ పనివారు సిద్ధంగా లేరు. నీవు వెళ్ళి వాళ్ళతో చెప్పు, ఏమనంటే ఇదిగో ఆయన మీతో వచ్చి చెప్పేటువంటిది మీరు చేయగలిగితే అయిపోయినటువంటి ద్రాక్షారసాన్ని తిరిగి ఆయన మరీ శ్రేష్టకరమైనటువంటి ద్రాక్షారసాన్ని మీకు అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి వారు. ఆమె యేసును అట్లా అర్థం చేసుకునేది, నాతో నీకు పని లేదంటే ఆమెకు అర్థమైంది, అవును పరిచారకులతో పని ఉంది, యేసుకు తెలుసు ఏమి చేయాలో. అయితే ఎవరికి తెలియదంటే పరిచారకులకి తెలియదు.
యేసు చెప్పింది చేయాలని. ఎందుకంటే యేసు వారితో ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ యొక్క రాతి బాణాలను నీళ్లతో నింపమని చెప్పాడు. ఎవరు చేస్తారు నీళ్లతో నింపే పని? అప్పట్లో మోటార్లు లేవు, స్విచ్ చేస్తే నీళ్ళు వచ్చి బాణల్లో పడేదానికి. పోయి బావిలో చేదుకొని రావాలి. ద్రాక్షారసం అయిపోయిందంటే ఈయన నీళ్లు పట్టమంటున్నాడు. ఎవడు పోయి తెస్తాడు? మళ్ళా ఎవరు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి పనివారు. కాబట్టి అమ్మా నాతో కాదు నీకు పని, నీవు వెళ్ళి వారితో చెప్పమని చెప్పినప్పుడు ఆ తల్లి వెళ్ళి 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఎప్పుడైతే ఆమె చెప్పిందో వారు చేశారు, అక్కడ అద్భుతం జరిగింది. కాబట్టి ఎందుకు మన పిల్లలను మనం అర్థం చేసుకోలేకపోతున్నామంటే, ఎందుకు నీ భర్తను నీ భార్యను నీవు అర్థం చేసుకోలేకపోతున్నామంటే, దేవునితో నీకు సహవాసం లేదు. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఒకవేళ యేసు వెంట ఉండేటువంటి అనుభవం ఆమెకి లేకపోయి ఉంటే మూతి ముడుచుకొని వెళ్ళిపోయేటువంటిదే, దాంట్లో డౌటే లేదు. దాంట్లో డౌట్ లేదు. అయితే యేసుతో ఆమెకు ఉన్నటువంటి సంబంధం, యేసు పలికేటువంటి మాటలను సరిగా అర్థం చేసుకునేటువంటి అవగాహన కలగడానికి ఆమెకు యేసుతో ఉన్నటువంటి సహవాసమే, సంబంధమే కారణం. ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. చాలామంది కుటుంబాల్లో ఈ సమస్యలు తరగవు, అరగవు, అయిపోవు, ఈ జన్మంతా ఇంతే అనుకునేటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే వారికి మిస్అండర్స్టాండింగ్. కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. కుటుంబంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు కారణం అనర్థాలే. అత్త మంచికే అని ఉంటుంది, కోడలు దాన్ని చెడ్డగా తీసుకుని ఉంటుంది. మామ మంచి పనే చేసి ఉంటాడు, అల్లుడు దాన్ని చెడ్డగా తీసుకుని ఉంటాడు. కుటుంబాలలో ఎందుకు సమస్యలంటే మిస్అండర్స్టాండింగ్స్. ఎందుకు అనర్థాలంటే దేవునితో కుటుంబంలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి సహవాసం లేదు. మరి ఆ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో నిందలు, అవమానాలు వచ్చాయి. పురుషుణ్ణి ఎరగకుండానే ఈమె గర్భవతి అయిందని నిందించారు, ఆమెను అవమానించారు. అయితే ఆమె సమస్యలన్నింటినీ కూడా ఆమె పక్కన పెట్టి యేసు పక్కన ఉండడానికి ఆమె ఇష్టపడింది. యేసు పక్కన, యేసుకు దగ్గరగా, యేసు ఉన్న చోటు ఉండేటువంటి ఆ యొక్క అనుభవం, యేసును సరిగ్గా అర్థం చేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళింది. కాబట్టి ప్రతి తల్లి మొదటిగా వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం ఆమె జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు యేసుకు దగ్గరగా, యేసుతో సహవాసము కలిగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను యేసు దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అందుకే సామెతల గ్రంథంలో గుణవతి అయినటువంటి భార్యను గురించి, చక్కటి తల్లిని గురించి ఆమె పిల్లలు ఏమంటారంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు. హల్లెలూయా. నీ పిల్లలు నిన్ను ధన్యురాలనాలి. తల్లిగా ఉన్నటువంటి నీ జీవితంలో ఏమి పొందుకోవాలంటే నీవు నీ పిల్లలు నిన్ను ధన్యురాలనాలి. వారికి ఆస్తులు సమకూరిస్తేనో, ఇంకేదో ఇస్తేనో నీవు ధన్యురాలువు కాలేవు. ఒక తల్లి ధన్యురాలు అని కొనియాడబడాలంటే దేవుని వాక్యము సెలవిస్తోంది. ఆ తల్లి దేవుని వాక్యాన్ని చదివేదిగా ఉండాలి. ఆ తల్లి దేవుని వాక్య ప్రకారం తన జీవితాన్ని కట్టుకునేదిగా ఉండాలి. ఆ తల్లి కుటుంబ సమస్యలను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళేదిగా ఉండాలి. ఆ తల్లి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను అర్థము చేసుకునేదిగా ఉండాలి. అప్పుడు ఆ తల్లి
ధన్యురాలని కొనియాడబడుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి తల్లులారా, ఎలాంటి తల్లివి కానీ ఉన్నావు? ఆ తల్లి అలాగా నీ పిల్లలను దుర్మార్గంలో నడిపిస్తూ ఉన్నావా? నీవు పశ్చాత్తాపపడు, అది నీకు నీ కుటుంబానికి మంచిది కానే కాదు. ప్రియమైనటువంటి యవన బిడ్డ, నా తల్లి నా తండ్రి ఇలాంటి వారు కాబట్టి నా జీవితం ఇలా నాశనం అయిపోయిందని నీవు సాకులు చెప్పద్దు. మా యొక్క ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి మన విగ్రహమును నిలబెట్టినప్పటికీ ఆశాదాన్ని త్రోసివేసి నాశనము చేసి దాని రూపురేఖలు లేకుండా చేశాడు. నీ జీవితంలో ఒకవేళ నీ తల్లో నీ తండ్రో నేను వ్యతిరేకమైన మార్గంలో నడిపిస్తూ ఉంటే వచ్చే ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆశలాగా నీవు ఉండాలి. మర్యాలాగా ప్రతి తల్లి ఉండాలి. యునికేలాగా అమ్మా, నీ విశ్వాసము నీ పిల్లలలో కలగాలి. నీలో ఉన్నటువంటి చెడు పనులు కాదు వారు చూసి నేర్చుకోవలసినటువంటిది. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకు? ఏమి నేర్చుకుంటూ ఉన్నారు నీ పిల్లలు నీ నుండి? నీ విశ్వాసం వారిలో కలగాలి. నీ ఆత్మీయ జీవితం వారు గుర్తించాలి. అయ్యో, నా తల్లి కుటుంబంలో వచ్చినటువంటి లోటు పాటును యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళడం నేను చూశాను. ఆ కష్ట పరిస్థితిలో నా తల్లి కన్నీరు కార్చి ఆ కుటుంబాన్ని ఎలా కట్టిందో నేను చూశాను. కాబట్టి నేను కూడా ఆ విశ్వాసాన్ని కలిగి నా కుటుంబాన్ని నిర్వహించుకోవాలని నీ పిల్లలు నీ నుండి నేర్చుకోవాలి. ప్రతి తల్లి యేసుతో సహవాసాన్ని కలిగి ఉండాలి. యేసుతో సంబంధాన్ని కోల్పోయినటువంటి ప్రతి తల్లి వారి బిడ్డలను అక్రమ మార్గంలో నడిపిస్తోంది, దుర్మార్గమును వారికి నేర్పిస్తోంది, అది గుర్తించాలి. కాబట్టి తల్లులారా, మదర్స్ డే సందర్భముగా మీరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి. మీ జీవితాలను దేవునితో సరి చేసుకోనండి. మీ జీవితాలు దేవునితో సరి చేయబడకపోతే మీ కుటుంబాలు నాశనమైపోతాయి, మీ కుటుంబాలు చెదరిపోతాయి, మీ కుటుంబంలో దుఃఖము మిగులుతుంది. ప్రతి తల్లి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ప్రతి తల్లి ఆ వాక్య ప్రకారం ఆమె జీవితాన్ని కట్టుకోవాలి. ప్రతి మనిషి నా తల్లి ధన్యురాలని చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రతిరోజు వాక్యము చదివి ప్రార్థన చేయడం నేను చూశాను. మా కుటుంబాన్ని ఎలా ఆత్మీయంగా దేవునికి ఇష్టకరంగా నిర్మించిందో మేము చూశాం. కాబట్టి ఆమె ధన్యురాలు అని చెప్పాలి. మదర్స్ డే రోజు కాదు, తల్లి పక్కన నిలబడి ఫోటో తీసుకొని గొప్పగా చెప్పుకోవడం, నీవు బ్రతికినంత కాలం నా తల్లి ధన్యురాలని చెప్పేటువంటి ఆత్మీయ జీవితాన్ని నీ పిల్లలకు నీవు కలపరచగలిగితే అదే నీ పిల్లలకు నీవు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి, దీవెన, ఆశీర్వాదం. అంతకంటే మించినటువంటిది మరి ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువును అడుగుదాం, ప్రభువా, ఒకవేళ మైకా లాంటి తల్లులు, ఆ తల్లి అలాంటి తల్లులు ఉంటే నాయన, బిడ్డలను దుర్మార్గంలో నడిపిస్తూ ఉంటే వారి ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఆటంకముగా ఏమైనా కొన్ని విషయాలను కుటుంబంలో నిలుపుతూ ఉంటే యేసయ్య మీరే వారిని ఇప్పుడు మార్చండి. వారిలో పశ్చాత్తాపమును కలిగించండి. ప్రభువా, యునికే లాంటి తల్లులుగా వారిని చేయండి. మరి అలాంటి తల్లులుగా వారిని చేయండి. ప్రభా, మీ విశ్వాసమును వారిలో కలిగించండి. ఆ విశ్వాసమే వారి పిల్లల్లో కలగాలి నాయన. ప్రతి తల్లి మీ వాక్యాన్ని చదవాలి. వాక్య ప్రకారం ఆమె జీవితాన్ని కట్టుకోవాలి. ఆమె ఆత్మీయురాలుగా కుటుంబంలో కనిపించాలి. ఆ కుటుంబంలో వారు నా తల్లి ధన్యురాలని చెప్పాలి. ప్రభా, అలాంటి స్థితిని దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.